రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ధరల స్థిరీకరణ లేకపోవడం, వైరస్ పట్టి పీడిస్తుండటంతో ఆక్వా రైతు కుదేలయ్యాడని తెలిపారు. రొయ్యల పెంపకంలో ఫీడ్ ధర గణనీయంగా పెరిగిందని, ఫీడ్ తయారీలో ప్రధాన ముడి సరుకు సోయాబీన్ ధరలు నియంత్రించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు పునఃప్రారంభించి రాష్ట్రాన్ని దేశంలోని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి కోరారు. సంక్షోభంలో ఉంది, లోతు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఫీడ్ ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అధ్యక్ష, ఆక్వా ఫీడ్ తయారీలో ప్రధాన ముడి సరుకైన సోయా కొనుగోలులో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది. అధ్యక్ష, ఆ సబ్సిడీ ద్వారా ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఫీడ్ ధర తగ్గించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా, తిరిగి పునఃప్రారంభించి తద్వారా మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంచడం కోసం సీఎం గారు చూపిస్తున్న చొరవకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శిరస్సు వంచి నమస్కరిస్తుంది. అధ్యక్ష, భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంతో ఆక్వా సాగు జరిగేది ఆంధ్రప్రదేశ్లోనే అన్న వాస్తవాన్ని గుర్తించి ఆక్వా రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం. అధ్యక్ష, ఆక్వా రైతులను ఆదుకునేందుకై గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులకు విద్యుత్పై సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, నేను ప్రాతినిధ్యం వహించే కోవూరు నియోజకవర్గం పెద్ద సంఖ్యలో రైతులు రొయ్యలు సాగు చేస్తుంటారు. అధ్యక్ష, నిలకడ లేని ధరలు, వైరస్ల వల్ల కారణంగా ప్రస్తుతం ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది, లోతు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతు